మన శరీరంలో ఎముకలు అనేవి ప్రధానమైనటువంటి భాగం. ఎముకల ఆరోగ్యాన్ని బట్టే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. ఎముకలు అనేవి జీవించి ఉన్న కణజాలాలు, మరియు ఇవి కొత్త ఎముకలు ఏర్పడటంతో నిరంతరం మారుతుంటాయి. పాత ఎముకలు పాడైతే వాటి స్థానంలో కొత్త ఎముకలు ఉద్భవిస్తాయి. ఇలా జీవితకాలం మొత్తం జరుగుతుంది. నడవడం కోసం మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మనం మన ఎముకల్ని ఆరోగ్యవంతంగాను మరియు వ్యాధుల నుంచి సంరక్షించుకోవాలి. మనకు 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎముకలు బలంగా ఎదుగుతాయి. వయసు పెరుగుతున్న కొలది కొత్త ఎముకలు ఏర్పడే రేటుతో పోలిస్తే పాత ఎముకలు వేగంగా నాశనమవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఆడవారిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం కల్పించడం కోసం ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముకలు చాలా బలహీనంగా, పిలుసుగా మరియు తేలికగా విరిగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి ఎముకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం కాల్షియం మరియు విటమిన్ డి ఎంతగానో అవసరమవుతాయి. పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్, ఆకుకూరలు, నట్స్, డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ డి, కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముకలను స్ట్రాంగ్గా ఉంచి లైఫ్ హ్యాపీగా ఉండేలా చేసే కొన్ని ఆహారాలు మీకోసం. ముదురు రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఉల్లిపాయ మరియు వెల్లుల్లిలో అధిక శాతం సల్ఫర్ ఉండడం వల్ల ఇవి ఎముకలకు ఎంతో అవసరం. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పాల వల్ల కాల్షియం అందుతుంది మరియు ఎముకలకు అవసరమయ్యే ఇతర విటమిన్ డితో పాటు ప్రోటీన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటివి పుష్కలంగా అందుతాయి. వ్యాయామం చేయడం వల్ల ఎముకల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. రోజువారీగా వేగంగా నడవడం వల్ల ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండడానికి సాయపడతాయి. ఇది బ్యాలెన్స్ మరియు కోఆర్డినేషన్ను పెంచుతుంది. ఎముకలను స్ట్రాంగ్గా ఉంచడంలో ఆటలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాల పెరుగుదలకు మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహాయపడతాయి. కొత్తిమీర వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. శరీరంలో విటమిన్ డి స్థాయి బాగా పెరగాలంటే ఉదయాన్నే పడే సూర్యకిరణాలలో కనీసం 15 నిమిషాల పాటు ఉండటం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లెవెల్స్ అధికంగా పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎముకల బలం కోసం మనం తీసుకోవాల్సిన ఆహారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి.